హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఎండ్ వస్తుంది, పొద్దు పొద్దునే లేచి మేము మంచి ట్రిప్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే కర్నూలు క్రాస్ చేసినాం మేము, అండ్ మీకు చూపించి నా కార్ బెడ్ అంటే యాక్చువల్గా మా పాత వీడియోలో చూడండి, మేము స్టార్టింగ్ నుంచి కూడా మా వాడి కోసం బెడ్ వేసుకొని వెళ్తాము. అదిగో మా వాడు ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట, ఇప్పుడే లేచిండి. కార్ ఆగితేనే లేస్తూనే ఉంటాడు అనమాట వాడు, కనిపించట్లేదు. వాడు కార్ ఆగిందంటే కదా లేస్తాడు, అందుకని చెప్పేసి అసలు ఆపకుండానే తీసుకొస్తూ ఉంటాం మోస్ట్లీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బ్రేక్ఫాస్ట్ ఆగినప్పుడు మళ్ళీ కలుద్దాం. సో మా వాడు ఇట్లా రెస్ట్ తీసుకుంటుండు. సో యాక్చువల్గా క్వార్టర్ టు ఫైవ్కి స్టార్ట్ అయిపోయినాం, దానికోసం అని చెప్పేసి నిన్న నైటే మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాం అనమాట. లగేజ్ మొత్తం ఎందుకుంది చూపిస్తాం మీకు ఏం తీసుకెళ్తున్నామని. ఆబ్వియస్లీ ఫ్యామిలీ కాబట్టి ఫుల్ లగేజ్ ఉంది. కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోతాం, ఒక్కసారి దిగి మీకు లగేజ్ చూపిస్తా చూడండి. ఇక్కడ కింద అయితే నార్మల్గా ఇదేం పెట్టినాం అవి దీంట్లో కొంచెం ఈటర్ స్నాక్స్ అండ్ అవి. నా బ్యాగ్లో అయితే ఇంకా నా టూ ల్యాప్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్తో పాటు కెమెరా గోప్రో యాక్సెసరీస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మొత్తం నా బ్యాగ్లో పడేసిన అనమాట. ఇంకా వెనుక ఉంది పెద్ద లగేజ్, చిన్నది. యాక్చువల్గా లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడు టూ మచ్ ఉండే లగేజ్, కూర్కి వెళ్ళినప్పుడు కూడా టూ మచ్ ఉండే, కానీ వీడు ఇప్పుడు పెద్దగా అయ్యింది కదా, సో కొంచెం తగ్గిందనమాట లగేజ్. సో ఓకే ఓకే, అంత హెవీ ఏం లేదు బట్ నార్మల్గా ఉంది. ఇది చిన్న కెటల్, హాయ్, చిన్న కెటల్, చిన్న టూ బాక్సెస్ అండ్ నా సాక్స్, సారీ నా షూస్ పట్టుకొని వెళ్తున్నాం. అయితే ఇంకా మాకు ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాక్సిమం నేనైతే కర్నూలు దాటిన తర్వాత అనంతపూర్ దగ్గర మళ్ళీ అవుతాను అనమాట. 140 కిలోమీటర్స్ ఉంది అనంతపూర్ ఇక్కడ నుంచి వెళ్ళి. సో 140 కిలోమీటర్స్ తర్వాత అనంతపూర్లో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అనంతపూర్ దాటకముందే ఎక్కడైనా దారిలో బ్రేక్ఫాస్ట్ చేస్తాం, చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. మేమైతే ఇప్పుడు అనంతపూర్ దగ్గరలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. యాక్చువల్గా నాకు ఇక్కడ ఏం బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయో వినయ్ చెప్పలేదు అనమాట. సో నేను నార్మల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్లెయిన్ దోశ తింటా, సో అదే ఇక్కడ ప్లెయిన్ దోశ ఆర్డర్ పెట్టా. నాకు వాడికి ప్లెయిన్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాము, వినయ్కేమో మసాలా దోశ పెట్టుకున్నాము. బట్ మావాడైతే మాత్రం వాడికి ఎందుకో దోశ నచ్చలేదా మరి ఏంటో తెలియదు, కానీ వాడు అసలు తినాలనుకోలేదు, తినలేదు కూడా. అప్పుడు కొంచెం అప్పటికొచ్చి కొంచెం ట్రై చేసి కొంచెం దోశ తినిపించిన, బట్ వాడికి అది సరిపోదు అని చెప్పేసి తను అల్లరి చేస్తాడనే బ్రెడ్ అయితే తెచ్చుకున్నాను. సో అదే బ్రెడ్ తినిపిద్దామని ఇంకా అనుకుంటున్నా ఇప్పుడు. సో ఇదే హోటల్ దగ్గర చిన్నగా అంటే ఇట్లా గార్డెన్ లెక్క ఉందన్నమాట. సో దీంట్లో కాసేపట్లో ఆడిపిస్తున్నాం అన్ని, ఎందుకంటే బ్రెడ్ తినాలి కదా, తినాలంటే ఏదో ఒకటి ఆడాలి కదా. సో అలా బ్రెడ్ తినుకుంటూ ఆడుతున్నాడు. సో తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోతాం. కిస్పెట్ ఫ్లయింగ్ కిస్పెట్ కెమెరాకి, కెమెరా కిస్పెట్టు, కిస్పెట్టు కెమెరాకి, ఫ్లయింగ్ కిస్ అట్లా కదా, ఇట్లా ఇగో కెమెరాకి. సో బెంగళూరుకి మాకు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో జస్ట్ మా వాడికి మిల్క్, నో మిల్క్, వాటర్ బ్రేక్. సో ఇంకా 100 కిలోమీటర్స్ అయితే బెంగళూరు వస్తుంది. మ్యాక్సిమం ఇంకా లంచ్ అక్కడ చేస్తామన్నమాట. లంచ్ చేసిన తర్వాత సేలంకి బయలుదేరుతాం. సో సేలం అక్కడ నుంచి వెళ్ళి మాకు 250 కిలోమీటర్స్ అలా ఉంటుంది బెంగళూరు నుంచి. సో ఈవినింగ్ ఎప్పుడో రీచ్ అవుతాము. సో హోటల్ అయితే బుక్ చేయలేదు. సో లంచ్ చేసేటప్పుడు హోటల్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో చిక్బల్లాపూర్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నా. నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామని చెప్పేసి నిన్న ఈవినింగ్ పెట్రోల్ కొట్టించుకున్నా, ట్యాంక్ ఫిల్ చేయించుకున్నా.
సో ఇక్కడ వరకు వచ్చినాం ట్యాంక్ఫుల్తోనే, ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయినాం. మన బండి అయితే ఈ పాటికి ఆడ కొట్టించుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే ఇక్కడ కొట్టించేసుకున్న తర్వాత పోతాం అన్న. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు కొట్టించుకుంటే నాకు తెలిసి ఇంకా మళ్ళీ రేపు ఎక్కడో కొట్టించుకోవాలి. సో ఫుల్ ట్యాంక్ మనకి 650 కిలోమీటర్స్ చూపించింది, బట్ 650 కిలోమీటర్స్ రాలేదు ఆబ్వియస్లీ, 500 కిలోమీటర్స్ అలా వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చెప్పిస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తే చూడాలి. అండ్ మనకి సేలం 250 ఉంది, సో షుడ్ బి ఎనఫ్. అంత ఆగం చేస్తుండబ్బా పిల్లలతో ఎప్పుడు రాకండి, అగో వాడు కూడా తలకాయ ఊపుతున్నాడు పిల్లలతో రావద్దు. వాడే మేమే అల్లరి చేస్తున్నామాట, వాడే మంచిగా ఉండమని చెప్పేసి అంటున్నాడు, అగ వద్దు అంటున్నాడు. తమ్ దమ్ దమ్ చేస్తున్నాడు తెలుసా ఘోరంగా. పొద్దు నుంచి అదే బెడ్లో వండుకున్నారు ఇద్దరు, నేనేమో ఇదే సీట్లో కూర్చున్నా. బాబుకి పెట్టానా? ఓకే, ఇట్లా పెట్టానా? ఇట్లా పెడితే ఏం కనిపించదు కదా, అగ్గో అక్కడ కనిపిస్తాం మనం అట్లా పెడితే. లంచ్ కోసం ఆగినాము బెంగళూరు దగ్గర దగ్గర వచ్చేసినాము, ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే సేలంలోనే. ఇక్కడైతే ఫుడ్ అస్సలు బాగాలేదు, బెంగళూరు స్టార్టింగ్లో ఉంటుంది. ఏంటిది ఈ హోటల్? ఆంధ్రభవన్ అని చెప్పేసి అప్పట్లో బాగానే ఉండేది, ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఇక్కడ ఆగేది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏమో చేంజ్ అయినట్టుంది, ఫుడ్ అస్సలు బాగాలేదు. వాడైతే ఏం తినలేదు, నేనేదో కొంచెం తిన్నాను అండ్ కొంచెం ఇక వాటర్ తప్ప ఏం తాగలేదు తాగేసి. సో ఇప్పుడు సేలంకి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే సేలంలో బుక్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే మస్తు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో 1 వీక్ ముందు నేను డేట్స్ బుక్ పెడితే ఏమోంది తెలుసా, 1100 అలా ఉంది, బట్ ఇప్పుడు చేస్తే 2500 పడింది అనమాట నాకు. సో వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అనిపించింది. బట్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం 1 వీక్ ముందే బుక్ చేసుకుంటే బెస్ట్ సేలంలో. సో సేలం అనేది ఏంటంటే మనకు కొంచెం కరెక్ట్ పాయింట్ అనమాట స్టే చేయడానికి, నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి కొడైకెనాల్ స్టార్ట్ అయిపోవచ్చు మనం. ఇంకా ప్రజెంట్ అయితే సేలంలో ఉన్నాము. సేలంలో హోటల్కి వచ్చినాం, నేనైతే ఫుల్ అలసిపోయినా అనమాట. సో రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, మా ఊడటం పరిగెత్తడం భయం వచ్చింది. ఇక్కడ వినయ్ అయితే ఎక్కడ చూడడానికి వెళ్ళిండు అనమాట, రూమ్ చెక్ఇన్ అవన్నీ రూమ్ డీటెయిల్స్ అడగడానికి. అయితే బాగానే ఉంది, వెరీ బేసిక్ రూమ్స్, ఏసీ ఉంది అఫ్కోర్స్, వెరీ 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 ప్రైజీ. కాకపోతే ఏంటంటే ఇట్లా హైవే ఇట్లా ఉందో లేదో పక్కనే ఉంటుంది అనమాట అనుకుని. అండ్ ఫుడ్ కూడా వెరీ ఎట్లా అంటే మనకి ఫేమస్ అయిన, మనకి ఇట్ సైడ్ ఫేమస్ అయింది A2B, అవన్నీ ఫేమస్ అనమాట హోటల్స్. సో అవన్నీ పక్కనే ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. బట్ 2600 అంటే నమ్ముతారా ఇది? ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. ఇంకా మీరు వచ్చిండు ఛాన్స్ ఎప్పటి నుంచి వెళ్ళి కదా, 14-15 అవర్స్ పాపం అన్నీ కట్టేసినట్టు అయిపోయింది దేంట్లో కార్లో. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాడు అట్లా మూల పోయి. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వాడిని కూడా కొంచెం ఫ్రెష్ చేసేసుకొని అండ్ తినడానికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా మన దగ్గర చలి ఉంటుంది కదా, ఇక్కడైతే చలి లేదు.
అండ్ పక్కనే ఉందన్నమాట హోటల్, వీళ్ళదే హోటల్ కూడా ఏ టు బి అని చెప్పేసి. సో ఇదే అన్నమాట హోటల్ ద ఫామ్ రెసిడెన్సీ. సో మా వెహికల్ అక్కడ పార్క్ చేసినాం, సో అది తీసుకోవాలి ఇప్పుడు, తీసుకొని కొంచెం మంచిగా పార్క్ చేయాలి. సో ఇది హైవే అన్నమాట, సో దగ్గర ఉంది కాబట్టి కొంచెం కాస్ట్లీ అని చెప్పేసి అనుకుంటున్నా. దా తిందాం దా. అండ్ ఇక్కడ అయితే మాకు మీల్స్ ఏం దొరకలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, వాడికి కూడా పూరియే పెట్టామన్నమాట. మార్నింగ్ రైస్ అట్లా ఏం తినలేదు, పూరి అయితే తిన్నాడు వాడు, వాడు కూడా పూరియే తిన్నాడు. అండ్ మేము ఇంకా పూరి అయితే ఇక్కడ బాగానే ఉండే, సో మార్నింగ్ తలుచుకున్నదానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. అండ్ పూరి తినేసి డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో అంతే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అమేజింగ్ ఉంది, అసలు పిచ్చి ట్రాఫిక్, దాని గురించి తర్వాత మాట్లాడతాం. బట్ లుక్ ఎట్ దిస్ ఫాగ్.